రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన అడిషనల్ సిపి సురేందర్ బాబు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసిన రాచకొండ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేందర్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు అడిషనల్ కమిషనర్ తెలిపారు సెలబ్రేషన్స్ ఇక్కడ మన ఆఫీస్ లో చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రం మనకు ఆవిర్భవించడం ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ వాదులు తెలంగాణను ఎంతగా ప్రేమిస్తున్న వాళ్ళందరూ కోరుకున్న ఒక కోరిక నెరవేరడం జరిగింది దీంట్లో తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి కవులు చెప్పడం జరుగుతుంది ఎంతో మంది సిద్ధాంతకర్తలు ఈ విషయంలో చాలా ఉత్సాహంతో ఆ రోజు పోరాటం చేశారు విద్యార్థులు చేశారు త్యాగాలు చేశారు పోరాటాలు చేశారు వీటన్నిటికీ మూలంగా మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉద్యమం మూలంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది రాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి పథంలో మన రాష్ట్రం వెళ్తుంది ఒకప్పుడు మనకు ఉన్నటువంటి వనరులు సరిగా లేని ఒక రాష్ట్రం ఉన్నప్పుడు నీటి అవసరం ఉన్నటువంటి రాష్ట్రానికి సరైనటువంటి నీటి వనరులు ఏర్పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం మూలంగా చాలా సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి అవకాశం ఏర్పడింది అంతేకాకుండా మనకు విద్యుత్ శక్తి అనేది చాలా ప్రాబ్లం ఉండేది స్కేర్సిటీతో ఉన్నటువంటి ఒక రాష్ట్రం అవుతుందేమో అనుకున్నాం కానీ ఇప్పుడు సర్ప్లస్గా ఉండే విధంగా ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ఉండగా రాష్ట్రం ముందుకెళ్తుంది ఐటీ సెక్టర్లో కానీ వివిధ రంగాల్లో మల్టీనేషనల్ కంపెనీస్ కానీ మన రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో ఇవి స్థాపించడం మూలంగా అభివృద్ధి పథంలో వెళ్తుంది అంతేకాకుండా పోలీస్ పరంగా చూస్తే 9 కమిషనరేట్స్ను ఏర్పాటు చేసి ఒక ఆధునికమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించడం జరిగింది ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం పనిచేయడం ఒక గర్వకారణం దీనికోసం అహర్నిశలు మనం పనిచేసి ఏ సిద్ధాంతం కోసమైతే ఏ అవసరాల కోసమే తెలంగాణ ఏర్పడిందో ఆ తెలంగాణ కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకోసమే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి తెలంగాణ ఉన్నటువంటి ఆశయాలను సిద్ధించే విధంగా మీరందరూ త్యాగనిరుతితో నిబద్ధతతో ఉద్యోగం నిర్వర్తిస్తున్నందుకు మీకు అందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి నిబద్ధత క్రమశిక్షణ మీ తోడుగా ఉండాలని మన తెలంగాణ ప్రజలందరికీ మనము అండగా నిలవాలి అంతేకాదు ఇక్కడ నివసిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా మనం అండగా నిలబడాలి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే అందరికీ కూడా మనము ఒక రకం రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అది మీరు నిర్వహించినందుకు మీకు మరొకసారి అభినందన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించిన తర్వాత ఈరోజు మనము అపాయింటెడ్ డే పెట్టుకొని ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది ఎందరో త్యాగమూర్తులకు ఎందరో ఉన్నటువంటి అంకిత భావం కృషికి ఇది వచ్చింది ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉద్యమ నేతగా చేసినటువంటి పోరాటంకు ఈ తెలంగాణ సిద్ధించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను థాంక్యూ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100888551 2 9100888555